లూకా సువార్త 1వ అధ్యాయం 11 నుండి చదువుకుందాం. ప్రభువు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జెకర్యా అతని చూచి తొందరపడి భయపడిన వాడాయను. అప్పుడు ఆ దూత అతనితో, జెకర్యా, భయపడకుము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి యోహాను అని పేరు పెట్టుదువు. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలులలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును. మరి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఏంటంటే, ఈ జెకర్యా భార్య ఎలిజబెత్, మరి వీరిద్దరూ కూడా మరి పిల్లలు లేక ఎంతో కాలం వారు ఎదురు చూశారు. అయితే ఆయన దేవుని కొరకు పనిచేసే వ్యక్తిగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆయన క్రమము వచ్చినప్పుడు ఆయన ధూపవేదిక అక్కడ ఉండి ఆయన ధూపం వేస్తూ ఉంటాడు. అక్కడ దేవుని దూత ప్రత్యక్షమై అతనితో మాట్లాడడం మొదలుపెట్టాడు. ఏమని? ప్రభు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జెకర్యా అతని చూచి తొందరపడి భయపడిన వాడాయను. అంటే ఈయన ఎవరు? ఈయన నరుడు. ఎప్పుడు మరి అలాంటి దృశ్యం చూడలేదు. ఈయన ప్రార్థన చేస్తూ ధూపము వేస్తూ మరి ఆ వేదిక దగ్గర ఉన్నట్టుండి మరి ఆ దూత అక్కడ ప్రత్యక్షమైనప్పుడు భయపడిపోయాడు. నిజంగా ఇది భూమిపైన నరులకు మరి ఏ విధంగా ఈ దూతలు సహాయం చేయగలుగుతారంటే, చూడండి, ఇక్కడ వర్తమానము తీసుకొని వచ్చాడు. దేవుని దగ్గర నుండి మనుష్యుల కొరకు ఈయన సమాచారము తీసుకొని వచ్చాడు. ఏమని? చదవమ్మా. 13. అప్పుడు ఆ దూత అతనితో, జెకర్యా, భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. ఏమన్నా? నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి యోహాను అని పేరు పెట్టుదువు. చూడండి, ఇక్కడ ఏం జరిగిందంటే, ఈ జెకర్యా ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. వృద్ధుడు, పిల్లలు లేరు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయితే ఈయన ఏమని ప్రార్థన చేసి ఉండాలి? దేవా, ఖచ్చితంగా నాకు జవాబు కావాలి. ఎంతో కాలం నుండి చేస్తా, కొన్ని సంవత్సరాలు గడిచిపోతుంది, ప్రార్థన ఆపలేదు. అయితే ఇంకా దేవుడు ఆయన దూతను పంపాడు అక్కడికి. ఆ దూత వచ్చి మరి మాట్లాడినప్పుడు ఏమన్నాడు? భయపడకు జెకర్యా, నువ్వు భయపడకు, నీకేం జరుగుతుంది? అప్పుడు ఆ దూత అతనితో, జెకర్యా, భయపడకుము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి యోహాను అని పేరు పెట్టుదువు. అంటే కుమారుడు పుడతాడని, ఆ కుమారుడి జీవితం ఈ విధంగా ఉంటుందని మరి ఆ దూత వచ్చి తెలియజేశాడు. అమ్మ, ఈరోజు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? ఈరోజు ఈ భారతదేశంలో, ఈ ప్రపంచంలో అంటే కొన్ని కోట్ల మంది ప్రార్థన చేస్తామని. ఎంతమంది దగ్గరికి మరి దేవుడు దూతలను పంపాడు చెప్పలేము. ఎందుకు అంటే అది కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పరు. కానీ పరిశుద్ధ గ్రంథంలో మరి రాయబడి ఉన్నది కాబట్టి మరి ఇది సత్యమని మనం నమ్మాలి. ఇది జరిగిన సంఘటన, యథార్థమైనది. కాబట్టి ఈ ఒక మార్గం ఉన్నది. ఏ మార్గం అంటే, దేవదూతలు ఈ భూమిపైనికి వారు వస్తారు, వెళ్తారు. ఈ భూమిపైన జరిగే ప్రతిదీ కూడా దేవునికి తెలుసు కదా, అన్నీ చూస్తూనే ఉన్నాడు. అందుకనే దూతలను ఆయన పంపుతాడు వర్తమానం వచ్చి జరగబోయే వాటిని గురించి చెప్పడానికి. ఈరోజు ఒకవేళ నీ ప్రార్థన కూడా జెకర్యా వలే ఉంటే దేవుడు నిన్ను దర్శించడానికి ఎందుకు ఆయన దూతను పంపడు? ఎంతమంది ప్రార్థన చేస్తూ ఉన్నారు దేవుడు తన దూతను పంపి నన్ను కాపాడాలని కదా? అందరూ ప్రార్థన చేస్తారు, దేవా నీ దూతలను మాకు ముందుగా పంపు, మా మార్గం సరళం వచ్చాయి. దేవా ఇదిగో ఈరోజు నాకు ఇంటర్వ్యూ ఉంది, దేవా నాకు ఫలాని అవసరం ఉంది, నీ దూతను పంపి నాకు సహాయం వచ్చాయి. ఇక్కడ చూస్తూ ఉన్నాం ఈ దూత వచ్చి మరి ఈయనను ధైర్యపరిచింది. మరి తర్వాత మనం చూసినట్లయితే మరి ఎలిజబెత్ గర్భవతి అయి కుమారుని కంటుంది, అతని యోహాను అని పేరు పెడతారు. మరి అతని జీవితాన్ని మనం చూడగలుగుతాం తర్వాత. మరి అదేవిధంగా ఈరోజు మన జీవితంలో గనక దేవుడు ఆయన ఏదైనా మన జీవితంలో చేయాలి అంటే మొట్టమొదటిగా నువ్వు చేయాల్సింది ఏంటంటే ప్రార్థన. ఏంటమ్మా? ప్రార్థన. ఈ దూత వచ్చి ఏమన్నాడు? నీ ప్రార్థన వినబడినది. అంటే ఏం కనెక్షన్ ఉంది ఇప్పుడు? ప్రార్థన. అమ్మా నీ ప్రార్థన వినబడింది దేవునికి, తప్పకుండా దేవుడు నీకు వర్తమానం పంపుతున్నాడు. ఇదిగో నిన్ను ధైర్యపరచడానికి, నిన్ను బలపరచడానికి, నిన్ను ఆశీర్వదించడానికి, ఇదిగో నీ తరములను దీవించడానికి దేవుడు ఏం చేయబోతున్నాడు ముందుగానే ఏర్పాటు చేశాడు. కాబట్టి నువ్వేమి చేయాలి అంటే నువ్వు దేవుని అడుగుతూనే ఉండు, అలసిపోవద్దు, విసిగిపోకు. అరే దేవుడు ఉద్యోగం ఇవ్వలేదు, నాకు ఆలస్యం అయిపోయింది. దేవుడు నాకు గర్భఫలం ఇవ్వలేదు, ఆలస్యం అయిపోయింది. దేవుడు నన్ను ఆశీర్వదించలేదు, ఆలస్యం అయిపోయింది. దేవుడు నన్ను ఇంకా ఆశీర్వదించడం లేదు, ఇంకా నేను ఎప్పుడు బాగుపడతాను, ఇంకెప్పుడు పోతుంది నాకు ఈ సమస్య, ఇంకెంతకాలం నేను కష్టపడాలి, ఇంకెన్ని సంవత్సరాలు నేను ఈ నెట్టుకు రావాలి, ఈ కుటుంబాన్ని ఈ అప్పులు కట్టుకుంటూ. ఒక్కొక్కసారి అనిపిస్తుంది కదమ్మా, బా తొందరగా దేవుడు వచ్చి తీసుకుపోతే బాగుండు అనిపిస్తుంది కదా. నిజం చెప్పండి, కొన్ని సమస్యలు వచ్చినప్పుడు దేవా తొందరగా నీ రాకడొస్తే బాగుండు, మేము టిక్ మనం వెళ్ళిపోతాం పైకి కదా. ఇక్కడ కళ్ళు మూసి అక్కడ కళ్ళు తెరుస్తాం, ఏమో ఎంతమంది నరకంలో తెరుస్తారు, అయ్యో అనవసరంగా కోరుకున్నా అంటారు అప్పుడు కదా. చాలామంది బాధపడుతూ ఉంటారు, దేవా నాకు ఈ పరిస్థితి తీసే. ఎందుకంటే ఆ వేదన, బాధ, భారము తట్టుకోలేరు ఎవరు కదా. కొన్ని సందర్భాల్లో మరి ఎంత గొప్ప విశ్వాసం ఉన్నా, ఎంత గొప్ప ప్రార్థనలు చేస్తున్నా, ఎంత గొప్ప అద్భుతాలు జరిగినా మరి దైవజనులుగా మాకు కూడా కొన్నిసార్లు ఆ ప్రెషర్స్ ఉంటాయన్నమాట. అంటే ఎప్పుడైతే వాటి గుండా నువ్వు ప్రయాణము చేస్తావో ఆ మహిమ దేవుడు నీకు ఇవ్వడానికి ఇష్టపడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఎంతమంది అయితే ప్రార్థన గుండా వాళ్ళ జీవితాలను ముందుకు తీసుకొని వెళ్తున్నారు? ప్రార్థన, నీ కష్టం వచ్చిన ప్రార్థన, నీకు బాధ వచ్చిన ప్రార్థన, నీ శత్రువులు నిన్ను నిందించిన ప్రార్థన, నీ శత్రువులు నిన్ను వేధిస్తున్న ప్రార్థన, ఇదిగో ఆర్థిక సమస్యలు ఉన్న ప్రార్థన, ఏమున్నా నీ ప్రార్థన ఆపట్లేదు, నువ్వు ప్రార్థన చేస్తూనే ఉన్నావు. ప్రజలందరూ నిందిస్తూ ఉన్నారు నిన్ను, అయినా ప్రార్థన ఆపట్లే, విశ్వాసం ఆపట్లే. కొంతమందినైతే ఇదిగో ఎందుకు ఆ దేవుడు ఎందుకు వదిలేరాదు. ఒక సిస్టర్ ఉంది, అయితే వాళ్ళ ఇంట్లో ఎవరు కూడా దేవుడిని నమ్ముకోలే, తనొక్కతే నమ్ముకొని దేవుడిలోనికి వచ్చేది. వచ్చి 15 ఏళ్ళు అయిపోయింది. మరి ఆమె రావడానికి కారణం ఏంటంటే దేవుడు గర్భఫలం ఇవ్వలేదు. 15 ఏళ్ళు అయిపోయింది, ఇప్పటికి ఇంకా గర్భఫలం లేదు. ఇంకా వాళ్ళ పేరెంట్స్ ఏమన్నారు తెలుసా? ఆ దేవుడు నువ్వు ప్రార్థన చేస్తున్నా, నీ దేవుడు నీ గర్భఫలం ఇవ్వడు, నువ్వు నమ్ముకున్న నీ దేవుడు నీ జీవితాన్ని మార్చలేడు, రా వెనక్కి వచ్చాయి. మరి ఆమె ఏమంటుంది తెలుసా? నా దేవుడు నేను విడిచిపెట్టను, ఆయన నమ్మదగిన దేవుడు, నిజమైన దేవుడు, నేను విడిచిపెట్టను, దేవుడు ఇస్తాడు. మరి ఆనాడు జకరియా కావచ్చు, ఎలిజబెత్ కావచ్చు, మరి వారు కూడా అలాంటి ప్రార్థన చేస్తున్నారు, వారు కూడా అలాగే మొరపెడుతూ ఉన్నారు. ఆలస్యం అయిపోయింది. ఎంత ఆలస్యం అంటే ఇంకా గర్వఫలం దేవుడు ఎరుగు, మరణమే వస్తుందేమో ఇంకా, అలాంటి పరిస్థితులు వాళ్ళకున్నాయి. కానీ దేవుడు మరి ఇంకా ఆ పేషెన్స్ అనేది వాళ్ళకి లేని టైంలో దేవుడు ఎవరిని పంపించాడు? ఏంజల్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు నీ జీవితంలోని కూడా తన దూతను పంపునుగాక, నిన్ను ధైర్యపరచడానికి, నిన్ను బలపరచడానికి, నిన్ను తిరిగి నిలబెట్టడానికి ఆయన గొప్ప శక్తి దేవుడు నీకు ఇచ్చునుగాక. హల్లెలూయా.